మా పోలీస్ శాఖ కామారెడ్డి సబ్డివిజన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవరంలో నిరుపేదలకు పుల్లచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్లచంద్ ఆధ్వర్యంలో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పుల్లచందు మాట్లాడుతూ 17 రోజుల నుంచి సర్పవరం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, పేద ప్రజలకు ప్రతిరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. మన యొక్క ప్రజలు కూడా 135 కోట్ల జనాభా భారతదేశంలో 135 కోట్ల జనాభా కూడా ఇలా ప్రభుత్వ సూచనలు అనుసరిస్తూ ఇలా మనం మన రక్షణకే మనం పాటుపడుతూ ఉన్నాం. మన ప్రభుత్వం కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఉంది. ఈ నెలలో 2 రేషన్ కూడా ఇవ్వబోతూ ఉంది. ప్రతి ఇంటికి 1000 రూపాయలు పంపించింది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మన మంత్రి వర్యుల కురసాల కన్నబాబు గారు నిత్యం అధికారులతో పర్యవేక్షణ చేస్తూ కింది స్థాయి నాయకులకి డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. స్వచ్ఛంద సంస్థల ద్వారా సాధ్యమైనంత మట్టికి కింద వృత్తిదారులందరూ కూడా ఇలా పనులు లేక ఆటో కార్మికులు కానీ, న్యాయ బ్రాహ్మణులు కానీ, స్త్రీ పనులు చేసుకోవడం కానీ, బట్టల ఉద్యోగులు కానీ, అలాగే కమ్మరి కుమ్మరి పనులు కానీ వీళ్ళందరికీ కూడా పనులు లేక ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా అవతల పడుతున్నది స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంత కొంత సహాయం చేయమని పిలుపునిచ్చారు. అలాగే మరి 17 రోజుల నుంచి పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రజలకి సహాయార్థం వాళ్ళకి సంతృప్తిగా ఉండాలనే ఉద్దేశంతో 1500 రూపాయలు విలువ చేసే కిట్టు ప్రతి ఇంటికి 15 రోజులు పనికొచ్చే సామాన్లు, నిత్యావసర వస్తువులు కానీ, కాయగూరలు కానీ, శానిటైజర్ కానీ, వాటర్ బాటిల్ కానీ, మాస్క్స్ కానీ ఇవన్నీ కూడా పంపిణీ చేయడానికి ఈరోజు 5వ రోజు. సుమారుగా ఇప్పటికీ 653 కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు పొద్దున్న నుంచి అయితే 42 కిట్లు, సాయంత్రానికి 150 కిట్లు పంపిణీ చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇవి కూడా రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా ఇప్పుడు ఇంకా రాని వాళ్ళు కొద్దిమంది కంగారు పడుతూ ఉన్నారు. ఎవరు మా ఇంట్లోకి కానీ దయచేసి ఆఫీస్కి కానీ రావద్దు. ప్రపంచాన్ని కబలిస్తున్న